2022 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు. ఈ ధనస్సు రాశికి శని ద్వితీయంలో ఉన్నాడు, గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి కుజుడు, శుక్రుడు, బుధుడు, కేతువు వీళ్ళు బాగున్నారు. కుజుడు వల్ల ఏదైనా ఇల్లు కానీ స్థలాలు కానీ కొనుక్కోవచ్చు. కేతు వల్ల చాలా మంచి పనులు చేస్తారు. శుక్రుడు లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. రవి శుక్రుడు ఇద్దరు కూడా బాగుండటం వల్ల వివాహాలు, శుభకార్యాలు జరుగుతాయి. తర్వాత దశమంలో బుధుడు ఉన్నాడు, వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. కానీ ఉన్న వాటిలో 1, 2, 3, 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. అయితే శని, గురువు, రాహు, రవి, శని, గురువు, రాహు, రవి ఈ 4 గ్రహాలు మాత్రం బాగాలేవు. ఈ 4 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. అయితే చాలా రకాలుగా బాగున్నది కానీ 2 రకాలుగా బాగాలేదు. ద్వితీయంలో శని, చతుర్థంలో గురువు, చాలా చెడు టైం అది. ద్వాదశాష్టమ జన్మస్థం శ్రీ మంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. శని వల్ల కానీ గురువు వల్ల కానీ ఉన్న స్థానం నుంచి ఇంకో చోటుకి వెళ్లాల్సి వస్తుంది. ఉన్న స్థానంలో బాగాలేదు, మనకు బాగా జరగట్లేదు, ఇబ్బంది పడుతున్నాం, నష్టపడుతున్నాం, ఏదో పెద్ద సంపాదన సంపాదించొచ్చని ఇది వదులుకొని ఇంకో చోటుకి పోతే ఇంతకంటే చాలా నష్టపడతారు. ఇప్పుడున్న దానికంటే నష్టపడతారు. ఈ టైంలో స్థాన చలనం పనికిరాదు. ఉద్యోగ రీత్యా కానీ, కాలేజీలో చదువుకునే వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, షాపులు మార్చడం కానీ, లేదా ఎవరన్నా జాయింట్ కలుపుకోవటం కానీ ఇవి పనికిరావు. ధనక్షయం స్థలం స్థలం మారితే ధనం ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు కూడా ధనక్షయం బాగా ఖర్చు అవుతూనే ఉంది. ఎందుకంటే ద్వితీయంలో శని, అర్ధాష్టమంలో గురువు ఉంటాం, బాగా ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు కాకుండా ఇంకో చదువుకుంటే ఎక్కువ వస్తుందని ఆశపడితే పూర్తిగా నష్టపడతారు. సరిగ్గా చెప్పాలంటే ప్రతిరోజు శని దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి కనీసం కొద్దిగా నువ్వుల నూనె శని నెత్తి మీద వేసి 4 నువ్వులు కలిసి రణం పెట్టి వచ్చేటట్లయితే మీకు ఎటువంటి అపకారం జరగదు. పూజించేటువంటి వారిని శని ఎప్పుడు కూడా నష్టపెట్టడం. తర్వాత ఈ రాశి వాళ్ళు పొద్దున్నే తెల్లవారుజాములు లేచి సూర్యునికి నమస్కారం చేయండి. ఎందుకంటే సూర్యపుత్రో యమస్త సహా సూర్యుడు కుమారుడు శని. ఈ శని బాగాలేడు, రవి బాగాలేడు. కాబట్టి ఇద్దరిని పూజించడం చాలా అవసరం. గురువు అంటారా శుభగ్రహం, రాహువు కూడా పాపగ్రహం. శని, రాహువు, రవి ఈ 3 గ్రహాలకి పూజ చేయించుకోవడం చాలా అవసరం. తర్వాత జపాలు చేయించుకోవడం, దానాలు ఇవ్వడం చాలా అవసరం. ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా చాలా రకాలుగా ఎంతో శుభకార్యం జరుగుతుంది. ఏదైనా ఆస్తులు లాంటి కొనుక్కోగలుగుతారు, బంగారం లాంటి కొనగలుగుతారు. అతి ఆశకు మాత్రం పోవద్దు. జాయింట్ వ్యాపారాలు చేద్దాం అనుకోవద్దు. ఎక్కడో అప్పులు ఇచ్చి అప్పుతో వ్యాపారం చేద్దామని ఆలోచించద్దు. ఇటువంటివి ఏదైనా చేస్తే మాత్రం నష్టపడతారు. ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఉండండి. కొత్త దానికి పోవద్దు. ఉన్న దాంట్లోనే లాభిస్తుంది, లాభిస్తోంది కదా అని ఆశకు మాత్రం పోవద్దు. అంత ఆశకపోతే మాత్రం చాలా నష్టపడతారు. ఎవరికైనా హామీలు ఉండద్దు. తర్వాత బండ మీద ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొత్త బండ్లు కొనుక్కునే ప్రయత్నం చేయొద్దు. 2-వీలర్స్ కానీ, 4-వీలర్స్ కానీ కొనే ఆలోచన మాత్రం చేయొద్దు. దీనివల్ల మీకు ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి మీ జన్మలగ్నం ఏంటో చూపించుకోండి. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మలగ్నం ఇచ్చా కూడా మీకు ఏదైనా బాగుందో లేదో చూసుకొని వాటికి కూడా పూజలు, గ్రహాలు, జపాలు చేయించుకోండి. వివరణ చేయాలంటే మా దగ్గరికి వచ్చినా, మాకు ఫోన్ చేసినా మీకు చేయించగలుగుతాము. మీరు వివరంగా అయితే ధనుస్సు రాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాల్సింది చాలా బాగుంది. అయితే ప్రతి మనిషికి కూడా కొంత కష్టం ఉండకపోతే మానవుడు మానవుడుగా ఉండడు, దానవుడు అవుతాడు, మానవుడు రాక్షసుడు అవుతాడు. అందువల్ల కొంత
భగవంతుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. దాన్ని చెడుగా ఆలోచించద్దు. మీ జాతక రీత్యా చూసుకోండి. మంచి లాభాన్ని పొందాలనే కోరికతో ఇంత వివరంగా చెప్పడం జరుగుతుంది.